ఆస్తి కోసం తల్లిని చెల్లిని ఇబ్బందులకు గురిచేస్తున్న జగన్ రెడ్డి చరిత్ర హీరుడిగా నిలవబోతున్నారని మాజీ మంత్రి డొక్క మాణిక్య వరప్రసాద్ అన్నారు. గతంలో జగన్ రెడ్డికి ఉన్న ఆస్తులు వాటి విలువ ఎంతో చెప్పాలన్నారు. ప్రధాని మోడీ దీనిపై తక్షణమే ప్రత్యేక చర్చలు జరిపి చర్యలు తీసుకోవాలని కోరారు. తగుదలమ్మ అంటూ నీతి వాక్యాలు చెప్తున్నటువంటి జగన్ మోహన్ రెడ్డి గారి యొక్క చర్యల్ని తీవ్రంగా ఖండిస్తాం. ఏ నైతిక విలువల ఆధారంగా మీరు ఈ రోజు చెల్లెల్ని తల్లిని కోర్టుకు లాగారు? మీరు అసలు మీకున్న నైతికత ఏంటి? మీరు ఏ విధంగా ఇంత లెవెల్లో ఆర్థికంగా మీరు బాగుపడినారు? మీరు మీ తండ్రి గారు గౌరవ కీర్తి శిష్యుడు రాజశేఖర్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రాన్ని సుభిక్షంగా పరిపాలించి ఎంతో కీర్తి ప్రతిష్టలు అందుకున్నారు. మీ తల్లిగారు విజయమ్మ గారు అందరూ సమాజం ప్రతి ఒక్కరు గౌరవించే ఒక మహిళగా చాలా గౌరవాన్ని పొందారు. మేము అందరం కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలే కాకుండా ప్రతిపక్షాలు కూడా అన్ని పక్షాలు కూడా విజయమ్మ గారంటే ఎక్కడ లేని గౌరవం. అలాంటి వాళ్ళని ఈరోజు నువ్వు బజార్కి ఇచ్చి కోర్టును లాగి నేను మీకు ఆస్తులు ఇవ్వను, మీకు నేనేం సహాయం చేయను అని నిరాకరణ చేయటం అనేది చాలా అది చరిత్రలో ఒక దుర్మార్గమైన సంఘటన.